రిషికొండకు బోడిగుండు కొట్టడం పూర్తయింది. విశాఖలో తాజాగా మరో కొండకు గుండు కొట్టే పనిలో బిజీగా ఉన్నారు. మధురవాడ సర్వే నెంబర్ 127/1 పరిధిలో అదానీ డేటా సెంటర్కు ఇచ్చిన కొండకు ఆనుకుని ఉన్న కొండపై అక్రమ తవ్వకాలు చేపడుతున్నారు. అక్రమార్కులు రాత్రిపూట కొండను తవ్వేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ఈ కొండను ఓ ప్రైవేటు విద్యాసంస్థకు ధారాదత్తం చేసినట్లు సమాచారం అందుతోంది. సుమారు 30 ఎకరాల కొండకు టెండర్ వేశారు. ఎకరా 50 కోట్లకు పైగా విలువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల అండదండలతో కొన్ని రోజులుగా రాత్రుళ్లు తవ్వకాలు జరుపుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే రెవెన్యూ అధికారులు మాత్రం సమాచారం లేదు, పరిశీలిస్తామంటున్నారు. ఇప్పటికే విశాఖ పరిధిలో అనేక కొండలు పిండయ్యాయి. మరో కొండ అక్రమ తవ్వకానికి సంబంధించిన పూర్తి సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ ఈశ్వర్ లైవ్ ద్వారా అందిస్తారు. ఈశ్వర్, కవిత, విశాఖలో కొండ కనిపిస్తే చాలు, దానికి టెండర్ వేయడానికి అయితే మాత్రం అధికార పార్టీకి సంబంధించిన నేతలు అయితే మాత్రం వెనకాడట్లేదనేది అయితే ఇక్కడ విశాఖలో కనిపిస్తున్న పరిస్థితిని బట్టి అయితే చెప్పొచ్చు. ఏదైతే రుషికొండకి బోడుగుండు చేసేస్తే ఇక్కడ విశాఖ వాసులు ఏమాత్రం వ్యతిరేకించలేదన్న ధీమాతో అయితే మాత్రం దాన్ని అలా విశాఖలో అనేక కొండల్ని ఇప్పటికే కబ్జా చేసిన పరిస్థితి ఉంది. ఆ కోవలో చూసుకున్నట్టయితే దశవల్లా కొండ, సిబిసిఎన్సి కొండ, అలాగే హాయిగ్రీవ కొండ, ఎన్సిసి కొండ, రామానాయుడు కొండ, తరులువాడు కొండ, ఇలా అనేక కొండల్ని ఇప్పటికే కబ్జా చేసిన పరిస్థితి అయితే మాత్రం ఉంది. ఏదో రూపంలో దాన్ని లీజ్ రూపంలో కానీ లేకపోతే వేరే ఏదో జీవో తీసుకొచ్చి కానీ ఇప్పటి వరకు కూడా చేశారు. తాజాగా మధురవాడ సర్వే నంబర్ 127/1లో ఉన్న ఇంతకు ముందు ఏదైతే అదానీ సెంటర్ కి ఇచ్చిన ఒక కొండ పక్కనే మరొక కొండ ఉంది. ఆ కొండని ఇప్పుడైతే మాత్రం టార్గెట్ చేసిన పరిస్థితి ఉంది. అక్కడ రాత్రిపూట యథేచ్ఛగా తవ్వకాలు చేసేసుకుంటూ పోతున్నారు. పకటిపూట తవ్వకాలు చేసేసుకుంటూ పోతున్నారు. పకటిపూట యంత్రాలు కనిపించు. రాత్రిపూట వచ్చేటప్పటికి అయితే మాత్రం అక్కడికి భారీ యంత్రాలతో వచ్చేస్తున్న పరిస్థితి అవుతుంది. అక్కడ యథేచ్ఛగా కొండని పిండి చేసి తవ్వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది దీనికి సంబంధించి రెవెన్యూ అధికారులకి ఇప్పటివరకు ఎటువంటి సమాచారం లేదని చెప్పడం అయితే మాత్రం చాలా విడ్డూరంగా ఆశ్చర్యంగా ఉందనేది చెప్పొచ్చు. ఈ కొండ ఎవరికి కేటాయించారు, ఈ కొండ ఎవరి ఆధ్వర్యంలో ఈ తవ్వకాలు జరుగుతున్నాయి అనేది అయితే మాత్రం అనేక అనుమానాలకి తావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ప్రతిపక్ష పార్టీలు అయితే మాత్రం ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. విశాఖలో కొండ కనిపిస్తే చాలు, అధికార పార్టీకి సంబంధించిన నేతలు ఆ కొండని బోడిగుండు చేసి టెండర్ వేసి దాన్ని సదును చేసి దాన్ని స్వాధీనం చేసుకోవడానికి హస్తగతం చేసుకునేందుకు అయితే మాత్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి విశాఖలో నెలకొందని చెప్పొచ్చు. ఇప్పుడైతే మాత్రం 127/1 సర్వే నెంబర్లో ఉన్న కొండ దాదాపుగా సుమారుగా 30 ఎకరాల విస్తీర్ణం ఉంటుంది. ఒక్కొక్క ఎకరం కూడా 50 కోట్లు విలువ చేస్తుంటుంది. ఇప్పటికే దాదాపుగా 15 నుంచి 20 ఎకరాలు సదురు చేసేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే దీనికి రాత్రి పగలు రెండు పూటలో చేసిన అనుమానం రాకపోదు. కాకపోతే పగటి పూట యంత్రాలు కనిపించు, రాత్రిపూట అయితే మాత్రం భారీ యంత్రాలతో వచ్చి అక్కడ తవ్వేస్తున్న పరిస్థితి ఉంది. ఇది దేనికోసం తవ్వుతున్నారు అనేది అయితే మాత్రం ప్రస్తుతానికి స్పష్టత రానప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక విద్యా సంస్థ కోసం దీన్ని తవ్వుతున్నారు అనేది అయితే మాత్రం అక్కడ స్థానికంగా చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా రెవెన్యూ అధికారులు దీనిపైన దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది అనేది అయితే మాత్రం చెప్పొచ్చు. కవిత, ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్.